ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంతో నగరంలోని 1వ డివిజన్ త్రోవగుంటలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే బాలిని శ్రీనివాస్ రెడ్డి, సతీమణి సచీదేవి దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఒంగోలుకు రావాల్సిన అవసరం లేదని, ఇక్కడే అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని బాలినేని తెలిపారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడమే కాకుండా మందులు కూడా ఉచితంగా ఇస్తారన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగా సుజాత, డిఎంహెచ్ఓ రాజలక్ష్మి, కార్పొరేటర్ కోటపూరు సామ్రాజ్యం, కోటపూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతుంది? మన ప్రకాశం జిల్లాలో 9 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 5 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా కొత్తగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవటం జరిగింది. వాటిల్లో భాగంగా ఇవాళ గుడిమెల్లపాడు యూపీహెచ్సిని మనం గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హస్తాలతో మనం ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది జరిగిందండి. ఇది 1.5 crores ఎస్టిమేషన్తో మున్సిపల్ హెల్త్ అథారిటీ మున్సిపాలిటీ వారు కట్టించడం జరిగింది. అట్లాగే ఈ పిహెచ్సి కింద మనకి 16,000 సుమారుగా 17,000 మంది పాపులేషను, 4 అర్బన్ వార్డ్స్ కూడాను ఈ సర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అందరితో పాటు అన్ని మందులు, 172 రకాల మందులు, అట్లాగే 63 రకాల పరీక్షలు 24/7 కూడా అవైలబుల్గా ఉంచడం అనేది కూడా జరిగింది. ఇది ఈ స్లమ్ పీపుల్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అర్బన్ స్లమ్కి అందరికీ కూడాను మనం రూరల్లో ఏ రకంగా అయితే సేవలు అందిస్తున్నాము అదే రకంగా ఇక్కడ కూడా మనకి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. డెలివరీ రూమ్ కూడా ఉంది. ఎమర్జెన్సీగా మల్టీగ్రావిడర్స్ అయితే ఇక్కడ డెలివరీస్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ 2 స్టాఫ్ నర్సులు ఉంటారు. అట్లాగే 7 స్టాఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో వారందరినీ కూడా రిక్రూట్ చేస్తున్నాము. కనుక ఈ పిహెచ్సి ఇవాళ నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి రావడం జరిగిందని తెలియజేస్తుంది. త్రోవగుంటలో మనకి ఒక అర్బన్ పిహెచ్సి అనేది ఓపెన్ అయింది. ఈ పిహెచ్సి ఇక్కడ ఉన్న 16,400 మంది జనాలకి అండ్ 3676 బిలో 5 ఇయర్స్ చిల్డ్రన్కి కానీ వాళ్ళందరికీ 8 హాస్పిటల్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి చిన్న చిన్న ఎమర్జెన్సీస్ కానివ్వండి, పాము కాటుకి కానీ కుక్క కాటుకి కానీ వాటికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇస్తాము. ఎక్కడ దాకా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ చిన్న చిన్న రోగాలకి వాటికి ఎన్నో వేలు ఇవ్వాల్సినంత వాళ్ళకి అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ ఉన్న దాని వరకు అయితే మేము చాలా ఫెసిలిటీస్ వరకు నియర్లీ ఇప్పుడు దాకా అయితే ఒక 20,000 మంది వరకు కూడా పెట్టిన 2 సంవత్సరాల్లో మనం ఇవ్వగలిగాము ఈ ఫెసిలిటీస్ అన్నీ. ఇక్కడున్న జనాలందరూ దీన్ని వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తూ సెలవు.